ఎలా మనసు పోద్ది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గుడిసెల నిండా వచ్చి అమ్మ బాబు అని చెప్పి కట్టలు మీరేసి ముద్దులు పెడితే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయా? మీరు అలా కాదు, మీరు ఏం చేస్తారు చెప్పండి. వారి వారి జీవితాలను ఎలా శుభ్రం చేయగలవు? ఎలాంటి చోట ఇల్లు కట్టి పెట్టగలవు? వారికి ఉపాధి అవకాశాలు ఎలా ఇలాగే ఆలోచించాలి? అమ్మ రాగానని చెప్పి ముద్దు పెట్టి అని ముద్దు పెట్టి ఇది కాదు పాలిటిక్స్, ఆలోచించాలి. పోనీ నేను ఎవరిని తిట్టుకుంటాం, లోపల అంత ఆవేదన ఉంది, మన లోపల ఉన్న ఆవేదన చెప్తే నేను కాలిపోతాను, అంత కోపం ఉంటుంది నాకు. ఎంత ఆవేదన ఉంటుందంటే, అరే మీరు ఎంతకి ఏం తింటారు రా బాబు, ఇన్ని వేల కోట్లు ఏం చేసుకుంటారు, ఎక్కడికి వెళ్తారు? అందరం వెళ్ళి గోతిలో కప్పుకొని మట్టిలో వెళ్ళిపోవాల్సిన వాళ్ళే కదా, ఏం చేసుకుంటారు డబ్బు? ఎందుకు ఇంత భయానకం క్రియేట్ చేస్తారు? నాకు నిజంగా విసుగొచ్చు, ఒకటే కోరుకున్నాను. అలాంటివన్నీ చంద్రబాబు గారు కానీ జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాడు అసెంబ్లీగా ఎలా అడుగు పెట్టకుండా ఎలా ఉండాలని వాళ్ళు ప్రణాళిక చేస్తూ ఉన్నారు. అలాగే జనసేన ప్రభుత్వం స్థాపిస్తానంటే కంటే కూడా అసలు పవన్ కళ్యాణ్ లేవంటే రాజకీయాల నుంచి తరిమి కొట్టాలి. ఆ పైకి అన్ని చేశారు, భయపెట్టేశారు, నా మీద అవి ఇవి చేశారు. నేను ఎంత దిగించినానంటే నన్ను దెబ్బ కొట్టకొద్ది ఇంకా రాడ్ తేలిపోతాను, ఇంకా మొండికెత్తేస్తాను. దేనికి వ్యక్తిగతంగా కాదు, మార్చాలి అని పట్టుదల నాకు ఇంకా ఎక్కువైపోయింది. పోతే పోతే ఉంటే ఉంటాం, ఆ ఫిక్సేషన్ వచ్చేస్తుంది. అలాంటిది నేను ఊహించుకోండి, అసెంబ్లీకి వెళ్ళి లోపలికి అడుగుపెట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమస్య మీద నేను పరిష్కారం చెప్తే, అవినీతి పైన మీరు చేయమని చెప్పండి. నేను అసెంబ్లీకి అడుగు పెట్టిన తర్వాత ఎవరు చేస్తాడో చేయమని చెప్పండి. డంప్యార్డ్ సమస్య ఎందుకు తీరదో చూపిస్తాను మీకు. ఉపాధి అవకాశాలు ఎందుకు రావు, ఎలా వచ్చేయాలో చేయాలో చేసి చూపిస్తాను. అంటే నేను ఒక్క